ఇండియాలో ఆగ్రాలో ఉన్న మొఘల్ సామ్రాజ్యానికి చెందిన ఇంజనీర్ సృష్టించిన అద్భుతం అండ్ దీని ప్రపంచంలో అందరూ తాజ్మహల్ అంటారు. 42 ఎకరాల విస్తీర్ణంలో గల ఈ కట్టడం దూరం నుంచి చూస్తే కూడా మెరుస్తూ ఉంటుంది. 400 సంవత్సరాల క్రితం కట్టిన ఈ పెద్ద కట్టడం ఒక అద్భుతం. ఇప్పుడు దాన్ని ప్రపంచంలో 7వ అద్భుతంగా పిలుస్తారు. దీన్ని కట్టడానికి 22,000 మందికి పైగా శ్రామికులు మరియు 100 ఏనుగులు సహాయంతో పూర్తి చేశారు. కానీ ఆ కాలంలో కొన్ని టన్నుల బరువు గల రాయిని ఎంత ఎత్తుకి మిషన్ సహాయం లేకుండా ఎలా ఎత్తి నిర్మించారు? అలాగే ఎన్నో ఏనుగులు, ఎన్నో పగలు రాత్రులు, దాదాపు 22 సంవత్సరాల పాటు శ్రామికులు తమ చెమటను అండ్ తమ రక్తాన్ని ఈ కట్టడానికి ధారబోశారు. అయితే ఇంత సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి షాజహాన్ని తన కొడుకు ఎందువల్ల జైల్లో బంధించాడు? షాజహాన్ తాగడానికి నీరు కూడా లేక ఉప్పు నీరు తాగుతూ జైల్లో ఎందుకు మరణించవలసి వచ్చింది? అలాగే తాజ్ మహల్ యొక్క బేస్మెంట్ లో ఇప్పటికీ తెరవని 20 రూమ్స్ ఎందుకు నిర్మించడం జరిగింది? వాటిలో ఏమి ఉంది? వాటిని ఎందుకు మూసివేయడం జరిగింది? షాజహాన్ తండ్రి అయినటువంటి జహంగీర్ కి 4 కొడుకులు ఉండగా తన పెద్ద కొడుకు కాకుండా చిన్న కొడుకు అయినటువంటి షాజహాన్ ఎందుకు అండ్ ఎలా ఈ సామ్రాజ్యానికి 5వ ఛత్రపతి అయ్యాడు? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్. ఒకవేళ ఇప్పుడు ఈ తాజ్ మహల్ ని కట్టాలి అనుకుంటే అలాగే దాని యొక్క వెల కడితే $1 బిలియన్ వరకు ఖర్చు అవుతుంది, అంటే 75,000 కోట్లకు పైగా ఉంటుంది. ఎందుకంటే ఈ కట్టడంలో కూడా నైపుణ్యాలు, ఆ రోజుల్లో మొఘల్ ఇంజనీర్ సృష్టించిన ఒక అద్భుతాన్ని ఈ రోజు కూడా ఇంజనీర్లు పొగుడుతూ ఉంటారు. ఈ తాజ్ మహల్ ని ఎలా నిర్మించారంటే మెయిన్ డోర్ నుంచి వెనుక వైపుకు చూస్తే అది పెద్ద కట్టడంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే దాని దగ్గరికి వెళ్తూ ఉంటామో దాని పరిమాణం చిన్నదిగా కనిపిస్తుంది. దీనికి చుట్టూ 4 పిల్లర్స్ ఉంటాయి కదా, అవి చూడటానికి బయట వైపుకి ఒరిగి ఉన్నట్లుగా కనిపిస్తాయి. అవును, నిజమే, ఇవి బయటకు బెండ్ చేసి కట్టడం జరిగింది. ఎందుకంటే ఇలా కట్టడానికి కారణం ఒకవేళ భూకంపాలు వస్తే అవి బయటకు పడిపోతాయి, దాంతో తాజ్ మహల్ కి ఎటువంటి ప్రమాదం ఉండకూడదని, ఎట్టి పరిస్థితుల్లో కూడా తాజ్ మహల్ కి చిన్న మచ్చ కూడా ఉండకూడదని అప్పుడు కట్టిన వారు భావించారు. అలాగే పైన ఉన్న డోమ్ ని ఎలా నిర్మించారు ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూడబోతున్నాం. మొఘల్ సామ్రాజ్య వంశంలో అందరికన్నా చిన్న కొడుకైనటువంటి షాజహాన్ కి 15 సంవత్సరాలు వయసు రాగానే షాజహాన్ తండ్రి బ్రహ్మాండమైన విందులు ఏర్పాటు చేశారు. అందుకే ప్రతి సంవత్సరం కొడుకు పుట్టిన రోజుకు వజ్ర వైదుర్యాలు, బహుమతులు అందజేసేవాడు. అది ఎలా అంటే కొడుకు ఎంత బరువు ఉంటే అంత బంగారాన్ని అతనికి అందజేసేవాడు. కానీ ఈ జన్మదిన సందర్భంగా ఈసారి ఏదైనా స్పెషల్ ఇద్దామనుకుంటాడు. షాజహాన్ తనకున్న ఫ్రెండ్స్ లో అందరికంటే ఎక్కువగా ముంతాజ్ అనే అమ్మాయిని ప్రేమించాడు. అందుకే తన ఎక్కువ సమయాన్ని ముంతాజ్ తో గడిపేవాడు. కాబట్టి షాజహాన్ తండ్రి తనకు ఆ బర్త్డే గిఫ్ట్ గా ముంతాజ్ ను ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ కాలం చాలా వేగంగా అయిపోతుంది. 1621లో షాజహాన్ తండ్రి చనిపోతాడు. అప్పటికే రాజ్యంలో పేరు తెచ్చుకున్న షాజహాన్ తండ్రి చనిపోయిన 7 సంవత్సరాల తర్వాత మహారాజుగా బాధ్యతలు స్వీకరిస్తాడు. ఆ సమయంలో ఇండియా, పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు అంతా ఒకే రాజ్యంగా పాలిస్తూ సంతోషంగా ఉన్నాడు. ఈ సంతోషం ఎక్కువ రోజులు ఉండదని ఎవరికి తెలియదు. షాజహాన్ బాధ్యతలు తీసుకున్న కొన్ని రోజుల్లోనే ఇతర రాజ్యాలకు చెందిన రాజులు అతనిపై దండయాత్ర చేశారు. ఈ యుద్ధంలో దాదాపు 2 సంవత్సరాల పాటు కొనసాగింది. ఈ యుద్ధంలో షాజహాన్ పూర్తి విజయం సాధించాడు. ఇదే సంతోషంలో బాధాకర విషయం ఏంటంటే ముంతాజ్ 14వ సంతానానికి బేబీకి జన్మనివ్వడానికి రెడీగా ఉంది. అప్పుడు ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఇట్ మీన్స్ లాస్ ఆఫ్ బ్లీడింగ్ కంట్రోల్ అవ్వక 17 జూన్ 1631లో ముంతాజ్ చనిపోయింది. ఆమె ఆఖరి కోరిక తన స్మరణ ఒక అందమైన ప్రదేశంలో ఉండాలని కోరుకుంటుంది. తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న భార్య కోరిక తీర్చడానికి మిగిలిన జీవితాన్ని, సమయాన్ని, తనకున్న ధనాన్ని వినియోగించాలని నిర్ణయించుకుంటాడు. వివిధ రకాల నైపుణ్యం గలవారిని, గొప్ప పేరు ఉన్న ఇంజనీర్స్ ని పిలిపించి ఎన్నో డిజైన్స్ ని డిజైన్ చేస్తాడు. దీన్ని యమునా నది తీరం ఒడ్డున కట్టడంతో అందంగా ఉంటుందని అక్కడ కట్టాలని నిర్ణయించుకుంటాడు. కానీ అక్కడ నేల ఈ పెద్ద రాయి కట్టడానికి సపోర్ట్ చేయదేమో అనే డౌట్ ఉంది. అక్కడ కట్టడం చాలా కష్టం. నదీ తీరంలో భూమి చాలా మెత్తగా ఉంటుంది. అక్కడ నిర్మాణం చేయడంలో నీళ్లు నిర్మాణానికి నష్టం చేస్తాయేమో. దానికి విరుడుగా అక్కడ ఇంజనీర్లు భూమి లోపల పెద్ద పెద్ద గుంతలు ఏర్పాటు చేశారు. ఈ సమస్య నుంచి బయటపడడానికి శ్రామికులతో పాటు ఏనుగులను కూడా ఉపయోగించాడు. ఈ భవన నిర్మాణానికి ఐడియా షాజహాన్ తన పూర్వీకులు కట్టిన నిర్మాణం నుంచి తీసుకున్నాడు. నిర్మాణానికి కావలసిన ఇటుకల్ని కోట్ల సంఖ్యలో తయారు చేశారు. ఆ రోజుల్లో ఆ పని అంత ఈజీ కాదు. ధనం కూడా విరివిరిగా ఖర్చయింది. చూస్తూ ఉండగానే షాజహాన్ ఖజానా ఖాళీ అవుతూ వస్తుంది. ఎట్టకేలకు ఆ భవన నిర్మాణం పూర్తయింది. కానీ ఇక మిగిలింది దానికి అందమైన ఆకృతి ఇవ్వడం. ఆగ్రా నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజస్థాన్ లో మరకన మార్బుల్స్ ని తెప్పించారు. ఇది ప్రపంచంలో అత్యంత విలువైన పాలరాయి. ఈ మార్బుల్ ఎవరు కొనకుండా నిషేధించారు. అప్పటి వరకు, అంటే తాజ్ మహల్ ని కంప్లీట్ అయ్యే వరకు ఈ రాయిని 100 ఎలిఫెంట్ సహాయంతో 32 రోజుల పాటు కష్టపడి ఆగ్రాకు తీసుకురావడం జరిగింది. తాజ్ మహల్ మీద ఉన్న గోపురం, అంటే డోమ్, ఎంత పెద్దగా ఉంటుందంటే
ఆ రోజుల్లో ఉన్న ఇంజనీర్ల పనితనానికి ఈ రోజుకు కూడా ప్రశంసిస్తారు. తాజ్ మహల్ ఫినిషింగ్ గురించి అత్యంత ఖరీదైన రాళ్లను వాడారు. ఒక్కొక్క మార్బుల్ని ఒక్కొక్క సామ్రాజ్యం నుంచి తెప్పించడం జరిగింది. నిదానంగా మార్బుల్స్, ఆ తర్వాత అందమైన రాళ్ళని దాంట్లో పెట్టడం, ఇదంతా చాలా అద్భుతంగా కొనసాగింది. ఇది అతికించడానికి క్షీరా మరియు లెమన్ జ్యూస్ ని వాడినట్టు తెలిసింది. ఇప్పుడు తాజ్ మహల్ రినోవేషన్ లో కూడా ఇవే వాడుతున్నారు. మరో ప్రత్యేకత, ఇది రోజుకి 4 సార్లు తన రూపాన్ని మార్చుకుంటుంది. సూర్యుడు ఉదయించే ముందు బ్లాక్ చైర్ ని, సూర్యుడు అస్తమించిన తర్వాత లైట్ ఎల్లో పింక్ కలిగి ఉంటుంది. అది మధ్యాహ్నం చూడటానికి 2 కళ్ళు సరిపోవు. నీలి ఆకాశంలో మెరుస్తూ ఉంటుంది. 22 సంవత్సరాల తర్వాత 1654లో దీని నిర్మాణం పూర్తయింది. షాజహాన్ తన భార్య స్మృతిలో ప్రపంచంలోనే అత్యంత అందమైన నిర్మాణాన్ని చేయగలిగాడు. ఈ నిర్మాణాన్ని తాజ్ మహల్ అని పేరు పెట్టాడు. 4 సంవత్సరాల తర్వాత అంటే 1658లో షాజహాన్ ముంతాజ్ కు పుట్టిన కొడుకు తండ్రిని సింహాసనం నుంచి దింపేసి తనను తాడు రాజుగా ప్రకటించుకున్నాడు. 30 సంవత్సరాల నుంచి తండ్రిని ఆగ్రాలోకి ఒక జైలు రూమ్ లో పెట్టేశాడు. కానీ తన తండ్రికి ఒక సౌకర్యం మాత్రం కల్పిస్తాడు. అదేంటంటే షాజహాన్ ఉన్న రూమ్ యొక్క కిటికీలోంచి చూసినప్పుడు తాజ్ మహల్ కనిపించేలా ఉంటుంది. 8 సంవత్సరాల తర్వాత 74 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతాడు. షాజహాన్ కి కూడా ముంతాజ్ ని కలిచే సమయం వచ్చేసింది. షాజహాన్ శరీరాన్ని కూడా తాజ్ మహల్ లోనే సమాధి చేయడం జరిగింది. ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా వీరి యొక్క కథని ప్రేమకి చిహ్నంగా చెప్పుకుంటున్నాం. రాజ్యానికి చక్రవర్తి అయిన షాజహాన్ ఆఖరి రోజులు చాలా దయనీయంగా గడిచాయి అని మనలో ఎంతమందికి తెలుసు. సామ్రాజ్యంలో అత్యంత సంపద కలిగిన మొఘల్ సామ్రాజ్యాన్ని పాలిస్తున్న షాజహాన్ ఆఖరి రోజుల్లో తాగేందుకు మంచినీళ్లు కూడా లేక బావిలో ఉన్న ఉప్పు నీరు తాగి బ్రతికాడు. షాజహాన్ చేసిన పాపాలే ఆఖరి రోజుల్లో షాజహాన్ ని వెంటాడాయా? ముందుగా షాజహాన్ తండ్రి గురించి తెలుసుకుందాం. అక్బర్ ది గ్రేట్ కొడుకు జహంగీర్ మొఘల్ సామ్రాజ్యానికి తన తండ్రి అక్బర్ తర్వాత 4వ చక్రవర్తి అయ్యాడు. జహంగీర్ కి 5 కొడుకులు ఉన్నారు. వారిలో జహంగీర్ పెద్ద కొడుకు ఖుస్రో మీర్జా మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తి. షాజహాన్ కి స్వయంగా అన్న అవుతాడు. తండ్రికి చేదోడు బోదోడుగా ఉండేవాడు. జహంగీర్ కి తండ్రి అయిన అక్బర్ తాను బ్రతుకున్న రోజుల్లో జహంగీర్ పెద్ద కొడుకు తన మనవడు భవిష్యత్తు రాజ్యానికి చక్రవర్తి అవ్వాలని ఆశపడ్డాడు. కానీ అనూహ్యంగా 1628లో షాజహాన్ మొఘల్ సామ్రాజ్యానికి 5వ చక్రవర్తి అయ్యాడు. అదేంటి, షాజహాన్ కన్నా పెద్ద వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన ఉండగా షాజహాన్ చక్రవర్తి ఎలా అయ్యాడు, షాజహాన్ చక్రవర్తి ఎలా అయ్యాడో అని తెలుసుకునే ముందు అసలు మొఘలుల కాలంలో వారసత్వంగా చక్రవర్తులు ఎలా అయ్యేవారో తెలుసుకునే ముందు కొంచెం జాగ్రత్తగా వినండి. చక్రవర్తి అంటే రాజులకే రాజు అని అర్థం. ఉదాహరణకి స్టేట్ కి సీఎం ఉంటాడు కదా, కానీ దేశానికి ఒక్కడే ప్రధాని ఉంటాడు. అలాగే చాలా సంస్థానాలకు చాలా మంది రాజులు ఉంటారు, కానీ ఆ సంస్థానాలు అన్ని చక్రవర్తుల కనుసైగుల్లోనే ఉంటాయి. అలా చక్రవర్తి కనుసైగుల్లో ఉన్న సంస్థానాలన్నింటినీ కలిపి ఒక సామ్రాజ్యం అని అంటాము. సో ఇక్కడ సామ్రాజ్యాన్ని పాలించే వ్యక్తి చక్రవర్తి అని అంటారు. ఇక్కడ చక్రవర్తి అనే పదవి ఎంత పవర్ఫుల్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. చక్రవర్తి ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ తన భవిష్యత్తు మాత్రం అతని కుటుంబం డిసైడ్ చేస్తుంది. అంటే మీరు నమ్ముతారా, సాధారణంగా అప్పట్లో చక్రవర్తులు ఒక్కొక్కరు 8 పెళ్లిళ్లు చేసుకునేవారు. అలాగే ఒక్కొక్కరు 6 డజన్ పిల్లలను కనేవారు. ఆ పిల్లలంతా రాజుకు రాజసింహాలుగా వారసులుగా ఉండేవారు. చక్రవర్తి తన కొడుకుల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క సంస్థానానికి రాజుని లేదా సుబేదారునిగా చేసేవారు. తన కొడుకులలో తెలివైన వారిని, యుద్ధాలలో ఆరితేరిన వారిని సేనాధిపతులుగా చేసేవారు, లేదా పాలనా బాధ్యతలను పర్యవేక్షించడానికి తనతోనే ఉంచుకునేవారు. ఒకవేళ అలాంటి తెలివైన వారు ఎవరూ లేకపోతే ఆ ఛాన్స్ దాదాపు తన యొక్క ముద్దల భార్య కొడుకులకు ఇచ్చేవారు. ఇక్కడ చక్రవర్తి తన కొడుకుల్లో చేశారు అంటే ఇండైరెక్ట్ గా తన తర్వాత తన సామ్రాజ్యాన్ని చక్రవర్తి అతనే అని ప్రకటించినట్లే. ఆ చక్రవర్తి మిగతా కొడుకులకు కొందరికి అతని నిర్ణయం నచ్చకపోతే వారు కూడా తన తండ్రిపై దండయాత్ర చేసి యుద్ధాన్ని ప్రకటించేవారు. ఇలా యుద్ధంలో తండ్రిపై కొడుకులు గెలిస్తే తండ్రిని జైల్లో వేసేవారు. ఇప్పుడు షాజహాన్ చక్రవర్తి ఎలా అయ్యాడో తెలుసుకుందాం. షాజహాన్ తండ్రి పేరు జహంగీర్. మద్యాన్ని తాగుతూ రాజ్యాన్ని అసలు పట్టించుకునేవాడు కాదు. ఆయన తన ముద్దల భార్య నూర్జహాన్ మాట మాత్రమే వినేవాడు. ఆమె చెప్పినట్టే చేసేవాడు. తన తండ్రి పద్ధతి నచ్చని కుషలవ్ మీర్జా తండ్రిపై యుద్ధం ప్రకటించాడు. అప్పుడు తన తండ్రి యుద్ధంలో ఓడిపోయాడు. అప్పుడు తన తండ్రి అతన్ని చంపకుండా బంధించమని షాజహాన్ కి అప్పగిస్తాడు. షాజహాన్ తన సొంత అన్నని చూడకుండా కుష్రవ్ మీర్జా 2 కళ్ళు పీకేసి జైల్లో పడేశాడు. షాజహాన్ ఒక విషయం అయితే అర్థమైంది, తన తండ్రిని ఓడించి అయితే యుద్ధంలో గెలవలేమని, అలాగే చక్రవర్తి అవ్వటం కుదరదు అని తెలుసుకుంటాడు. అప్పుడు జహంగీర్ యొక్క ముద్దల భార్య పినతల్లి నూర్జహాన్ కి కొడుకులు లేరు కాబట్టి ఆమెకు చాలా దగ్గరయ్యాడు. స్వయంగా ఆవిడ సొంత అన్న కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. జహంగీర్ చనిపోయాక భార్య నూర్జహాన్ సపోర్ట్ తో, ఇటు పిల్లనిచ్చిన మామ ఆసిఫ్ ఖాన్ సపోర్ట్ తో షాజహాన్ చాలా ఈజీగా చక్రవర్తి అయ్యాడు. ఫ్రెండ్స్, షాజహాన్ చేసుకున్న ఈ వివాహాన్ని మీరు ఏమంటారు, లవ్ మ్యారేజ్ అని అంటారా, లేదా పొలిటికల్ స్ట్రాటజీ మ్యారేజ్ అని అంటారా? షాజహాన్ అఫీషియల్ గా 5 పెళ్లిళ్లు చేసుకున్నా కానీ ఈ పెళ్లి గురించి నేను ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్తున్నానంటే, షాజహాన్ పెళ్లి చేసుకున్న బానుబేగం ఎవరో కాదు, తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థంగా, ప్రేమకు చిహ్నంగా,
షాజహాన్ తాజ్ మహల్ ని కట్టాడు అని మనం చరిత్రలో చెప్పుకుంటున్నాం కదా. ఈ బానుబేగం ని పెళ్లి అయిన తర్వాత ముంతాజ్ మహల్ గా మార్చుకుంది. మొఘల్ సామ్రాజ్యానికి షాజహాన్ తిరుగులేని చక్రవర్తి అయ్యాడు. తాను చరిత్రలో నిలిచిపోవడానికి ఆ సామ్రాజ్యానికి వస్తువుల్ని అనంతమైన సంపదతో గొప్ప గొప్ప ప్యాలెస్లను కట్టించాడు. బంగారు సింహాసనాన్ని కూడా చేయించుకున్నాడు. ఇప్పుడు షాజహాన్ కి ఎందరో కొడుకులు ఉన్నారు. వాళ్ళలో మనం ప్రధానంగా షాజహాన్ కి నలుగురు కొడుకుల గురించి చెప్పుకోవాలి. ఒకటి దారాషికో, షాసుజా, ఔరంగజేబ్ మరియు ముదర్ బక్షా. దారాషికో షాజహాన్ యొక్క పెద్ద కొడుకు. ప్రజలను గౌరవించే గొప్ప వ్యక్తి. ఇతను అన్ని మతాల యొక్క గ్రంథాలను చదివేవాడు. ప్రజలందరూ దారాషికో అతని మంచితనానికి ప్రేమానురాగాలను చూపించేవారు. ఇదంతా దారాషికో తమ్ములకు నచ్చేది కాదు. ఔరంగజేబు చాలా క్రూరుడు. అతనికి దారాషికో అంటే విపరీతమైన కోపం ఉండేది. ఈ ఔరంగజేబు కి వాళ్ళ అన్నయ్య ఓడించి ఎట్లాగైనా చక్రవర్తి అవ్వాలని మనసులో ఉండేది. షాజహాన్ రెండో కొడుకు అయినటువంటి షాచుచా మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తి అవ్వాలని నిశ్చయించుకున్నాడు. దారాషికోతో యుద్ధం ప్రకటించాడు. బెనారస్ లో జరిగిన యుద్ధంలో షాచుచా దారుణంగా ఓడిపోతాడు తన అన్న చేతుల్లో. తన రెండో అన్న ఓటమి గురించి తెలుసుకున్న ఔరంగజేబ్ ఇలా ఒంటరిగా వెళ్తే తన అన్న దారాషికోతో ఓడిపోతామని తెలుసుకుని తన తమ్ముడు మురాద్ బక్షాతో ఔరంగజేబ్ ఇద్దరు కలిసి ఒక ఒప్పందం చేసుకుని యుద్ధం చేయాలని నిర్ణయించుకుంటారు. యుద్ధంలో గెలిస్తే మనిద్దరం రాజ్యాన్ని సరిసమానంగా పంచుకుంటామని తన తమ్ముడిని ఒప్పించి తన అన్న దారాషికోపై యుద్ధాన్ని ప్రకటించాడు. యుద్ధంలో తన అన్న దారాషికో ఏనుగుని దొంగ దెబ్బతీసి దాన్ని వంగతీస్తాడు. దానితో కింద పడిపోయిన దారాషికో గాయాల పాలయ్యి కనుమరుగైపోతాడు. యుద్ధంలో గెలిచిన ఔరంగజేబ్ వెంటనే ఆగ్రా కోటకు చేరుకుని తన తండ్రి ఔరంగజేబ్ ని జైల్లో నిర్తించి తనని తాను మొఘల్ సామ్రాజ్యానికి ఆరవ చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. సామ్రాజ్యంలో తన వాటా సంగతి ఏంటని అడిగితే తమ్ముణ్ణి మురాద్ బక్షాను అక్కడికక్కడే చంపివేశాడు. చక్రవర్తి అయినప్పటికీ తన అన్న దారాషికోను వెతకడం మానలేదు. తన అన్న దారాషికో పంజాబ్ రాజు దగ్గర తలదాచుకున్నాడని తిరిగి తనపై మళ్లీ యుద్ధం చేయబోతున్నాడని తెలుసుకుని ఢిల్లీ ప్రజలందరూ చూస్తుండగానే ఏనుగులతో తొక్కించి మరీ చంపాడు. అంతటితో ఆగలేదు. తన అన్నయ్య యొక్క తలని తీసుకుని తన తండ్రి యొక్క షాజహాన్కి చూపిస్తాడు. తెగిపడిన దారాషికో తలని చూసి షాజహాన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఎప్పటికైనా దారాషికో రాకపోతాడా, తనను విముక్తిని చేయకపోతాడా అని షాజహాన్ ఆశలు అడియాశలైపోయాయి. ఔరంగజేబ్ షాజహాన్ని జైల్లో చాలా ఇబ్బంది పాలు చేసేవాడు. కనీసం తన తల్లి వర్ధంతి కూడా షాజహాన్ని తాజ్ మహల్ ని దర్శించడానికి అనుమతి కూడా ఇచ్చేవాడు కాదు. షాజహాన్ ఉంటున్న కోటలో మంచినీళ్లు సరఫరా కూడా ఆపివేశాడు. ఇక షాజహాన్ గతిలేక ఆ కోట యొక్క బావిలో ఉన్న ఉప్పు నీరు తాగి బ్రతికేవాడు. ఒకరోజు షాజహాన్ తన బాధను అంతా వెళ్లగక్కుతూ కొడుకైనటువంటి ఔరంగజేబ్ కి ఒక ఉత్తరం రాశాడు. దాని సారాంశం ఏంటంటే, బేటా, బయట హిందూ ధర్మంలో తన పిల్లలు చచ్చిపోయిన వారి తండ్రిదండ్రుల గొంతులకు కూడా గంగనీరు తీర్థంగా పోస్తారు. కానీ నువ్వు నీ బ్రతికి ఉన్న తండ్రికి తాగడానికి మంచి నీటి వసతి కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నావు. ఒక తండ్రి మీద ఇంత దయ లేకుండా ఎలా ఉన్నావు అని ఆ ఉత్తరంలో రాశాడు. అయినప్పటికీ ఔరంగజేబ్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. షాజహాన్ ఆరోగ్యం రోజురోజుకి క్షీణించసాగింది. అప్పుడప్పుడు షాజహాన్ పిచ్చివాడిలా తనలో తాను మాట్లాడుకుంటూ దూరంగా కనిపిస్తున్న తాజ్ మహల్ ని చూస్తూ ఉండేవాడు. అలా కొన్ని వేళ్లకు అనారోగ్యంతో షాజహాన్ చనిపోయాడు. నా ఉద్దేశంలో షాజహాన్ చక్రవర్తి అవ్వడానికి చేసిన ఎన్నెన్నో పాపాలు చేశాడు. ఆ పాపాలన్నిటికీ చివరి దశలో అనుభవించి చనిపోయాడు. ఔరంగజేబ్ కి తండ్రిపై ఇంత కోపం ఎందుకంటే తనకన్నా తన పెద్దన్నయ్య దారాషికోపై ఎక్కువగా ఇష్టం చూపించేవాడు. తన తర్వాత తన అన్నయ్య దారాషికోని ఈ మొఘల్ సామ్రాజ్యానికి చక్రవర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి ఇతను తన తండ్రి మీద ఎక్కువ కోపం పెంచుకున్నాడు. మొఘలుల చరిత్ర ఎంత లోతుగా చూసుకుంటే అంత అసహ్యంగా ఉంటుంది. వీరు సింహాసనాల కోసం అడ్డుపడితే తన తల్లిదండ్రులని అలాగే తమ్ములని సరే చంపేస్తారు. వాళ్ళ కూతుర్లకు కూడా పెళ్లిళ్లు చేసేవారు కాదు. ఎందుకంటే వాళ్ళ అల్లుళ్ళు వచ్చి ఈ సింహాసనానికి ఎక్కడ అడ్డుపడతారో అని. ఈ వీడియోని ముగించే ముందు ప్రపంచంలోనే ఒక నిజమైన ప్రేమికుని గురించి పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు దశరథ్ మాంజీ. సరైన సమయంలో తన గాయపడిన తన భార్యను ఆసుపత్రికి చేర్చలేక తన భార్యను పోగొట్టుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ ఊరి నుంచి టౌన్లో ఉన్న ఆసుపత్రికి వెళ్ళాలి అంటే 55 కిలోమీటర్లు కొండ చుట్టూ తిరిగి వెళ్ళాలి. తన భార్య చనిపోయాక ఎలాగైనా కొండను తవ్వి రోడ్డు వేసి తన ఊరిని టౌన్ నుంచి దూరాన్ని
తగ్గించాలని నిర్ణయించుకుంటాడు. పేదవాడైన దశరథ్ మాంజీ ఒక్కడే పలుగు పారా చేత పట్టి 22 ఏళ్ల పాటు కొండను తొవ్వి రోడ్డు వేశాడు. తన ఊరికి టౌన్ కి ఉన్న 55 కిలోమీటర్ల దూరాన్ని 15 కిలోమీటర్లకు తగ్గించాడు. ఇది కదా ప్రేమంటే, ఇలాంటి వాడి గురించి కదా మనం బడిలో పాఠాలు చెప్పాల్సింది. ఫ్రెండ్స్, ప్రజల సొమ్ముతో 22,000 మంది కూలీలతో తాజ్ మహల్ ని కట్టించిన వాడు గొప్పవాడా? ఒక్కడే 22 ఏళ్ళు జరగకూడదని ఇంత పెద్ద తన జీవితాన్ని త్యాగం చేసిన వాడు గొప్పవాడా? ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే ఈ వీడియో మీద ఉన్న అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి.